హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మిసేస్. లక్కీ చామ్, నువ్వు ఎందుకు లంచ్ చేయలేదు? జ్యూస్ అడుగుతున్నావు, వాటర్ అడుగుతున్నావు, హాట్ వాటర్, ఎందుకు? ఎందుకంటే ఒకలా ఉందా అంటే ఉంది, అందుకే నేను ఎప్పుడు జ్యూసే తాగుతా. అవునా? ముక్ నోస్ బ్లాక్ అయినట్టుంది. బ్లాక్ అయితే ఏమి జ్యూస్ తాగేదానికి? కాదు, నీకు నోస్ బ్లాక్ అయిందా? ఎందుకు డిస్కంఫర్ట్ గా ఉండవు? ఫుడ్డే తింటలేదు. తమ్మీ పెయిన్ వచ్చేసింది, సడన్ గా తమ్మీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నా బ్లైండ్ కి చెప్పి నా తమ్మీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, నాకేమన్నా హాట్ వస్తే లేదా జ్యూస్ అని చెప్పి మళ్ళా అయినా లేదు నువ్వు చేస్తుంది. నేను నాకు చెప్పినావా హాట్ వాటర్ తాగితే తగ్గిపోతుందా? లేదంటే జ్యూస్ తాగితే తగ్గిపోతుంది. ఓకే, ఫుడ్ వద్దా? ఫుడ్ తినాలని ఆడబ్బోయిందా? మేబీ త్రోట్ మేబీ కోల్డ్ అవుతుందేమో నీకు, అందుకు హంగ్రీ ఫీల్ అవుతలేదేమో. జ్యూస్ తాగేస్తా. ఫస్ట్ టీచర్. థ్యాంక్ యూ బంగారు, థ్యాంక్ యూ. నీకు అస్సలు హంగ్రీ ఫీల్ అవ్వట్లేదా? కొంచెం రైస్ వేస్తాను, తింటావా? హంగ్రీ ఫీల్ అవ్వకపోతే ఇలా తినేది. ఓకే అమ్మా, యు ఆర్ నాట్ ఫీలింగ్ హంగ్రీ? నో, బట్ ఐ లైక్ ఆరెంజ్ జ్యూస్. యు బట్ యు వాంట్ ఆరెంజ్ జ్యూస్? yes. హంగ్రీ ఫీల్ అవ్వలేదు అంటు కదా, మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ ఎలా తాగుతావు? ఆరెంజ్ జ్యూస్ అలానే తాగుతా. ఓకే, హంగ్రీ ఫీల్ అవ్వకపోతే. ఆర్ యు ఫైన్? yes. నువ్వు ఎందుకు డిస్టర్బ్ గా ఫీల్ అవుతుంది నాకి? ఓకే, నువ్వు ఓకేనా? హెల్త్ లేదు. ఏమైంది? తీసుకోమని చెప్పు. లక్కీకి క్లోత్ పెయిన్ వేస్తుంది, ఒకలా హెల్త్ బాగాలేదు, క్లోత్ పెయిన్ వేస్తుంది. చెకప్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పు. తీసుకొని తీసుకొని డాక్టర్ చూపిస్తా నాక ఈడా మరి క్లోత్ పెయిన్ వేస్తుంది, మరి టైమి పెయిన్ అని చెప్పు. అప్పుడు డాక్టర్ ఏమో సిరప్ ఇస్తుంది నాకు. అవునా? ఓకే, దాని ముందు డాక్టర్ దగ్గరికి పోకముందు ఇంట్లో ఏం చేద్దాం మనం? థింక్ చేద్దాం, వెళ్ళమా లేదా వేరే పక్క వెళ్ళేసి వెళ్ళమా లేదని. కాదు, ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు హోమ్ రెమెడీస్ ఏమైనా చేస్తావా? ఎస్. ఏం చేస్తావు? సిరప్ వేసుకునేది లేదా జ్యూస్ తాగేది లేదా ఫుడ్ తాగే తినేది అంతే. అది చేసి తగ్గకపోతే మళ్ళీ వెళ్తావా? ఎస్. ఓకే బేబీ, ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు జ్యూస్ కావాలి. జ్యూసా? ఆరెంజ్ జ్యూస్. ఓకే, చేసుకుందామా? నువ్వు చేస్తావా నేను చేసేదా? నాకి నువ్వు ఫస్ట్ నేను లిబ్బా పూసుకొని వస్తా, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసేది ఆరెంజ్ జ్యూస్. ఓకే, నేనే ప్రిపేర్ చేయించదా? బట్ నేను నువ్వు ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను భిన్న లేబా పూసుకునేసి నీ దగ్గర నీ దగ్గరికి వచ్చి అమ్మ హెల్ప్ కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకే, నువ్వు నాకు హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తావా? బట్ నీకు హెల్త్ బాగాలేదు కదా, ఎలా హెల్ప్ చేస్తావు? అలానే తెలుసుకొని. అవునా? నువ్వు హెల్ప్ చేయగలుగుతావా? ఆర్ యూ ఫైన్? ఎస్. ఇవాళ మన వీడియో వచ్చి బాడీ సిగ్నల్స్. సో మనకి చిన్నప్పటి నుంచి కానీ మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. సో మనం ఏం చేస్తాము, చిన్నప్పటి నుంచి ఆ సిగ్నల్స్ని మనమే కిల్ చేసి బాడీ సిగ్నల్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళ పైన డిపెండెంట్ అయ్యేలాగా మనం చేసుకుంటాం. బాడీ మనం చేసుకునేది కాదు, నార్మల్గా మనం పేరెంట్స్గా మనము అది ఫాలో అయ్యేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి కానీ హ్యూమన్ బీయింగ్ అన్నాక
అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. సేమ్ అందరూ సేమ్ బాడీ ఉండదు, సేమ్ హెల్త్ కానీ ఏది కానీ గ్రోత్ కానీ ఏది సేమ్ ఉండదు. సో అలాగే ఈవెన్ మనం ఫుడ్ తినేది కానీ మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. సో అవన్నీ కానీ డిఫరెంట్ ఉంటాయి, పర్సన్ టు పర్సన్ అది వేరీ అవుతుంది. ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ వేసాను. సో బేసిక్గా లక్కీకి కొంచెం బ్లాక్ నోస్ అనిపించింది. సో సడన్గా తను ఆ బ్లాక్ నోస్ నాకు తెలుగుకు ముందు నుంచి వన్ డే ముందు నుంచి ఫుడ్ తీసుకునేది నిలిపేశాడు చాలా. సో జ్యూస్ ఫ్రూట్స్ ఇలానే తీసుకుంటా ఉన్నాడు. సో ఏమో తనకి ఆ హంగ్రీ లేదని నేను వదిలేశాను. సో బట్ తను చూస్తూ ఉన్నాను ఏమో హెల్త్ ప్రాబ్లం ఉందేమో అవ్వట్లేదేమో అనేసి టైం టైంకి కనిపెట్టుకుని ఉంటుంది. కాకపోతే చూడండి, వన్ డే అలా అయినాక లక్కీకి ఫీవర్ వచ్చేసి కోల్డ్ కాఫ్ అంతా వచ్చి అయితే పడుకున్నాడు. సో మనకి బాడీ మనకి సిగ్నల్స్ పంపిస్తుంది. ఇప్పుడు చూడండి, లక్కీకి ఆ హెల్త్ బాగాలేనప్పుడు నేను వన్ హింసించి వాడికి ఇప్పుడు ఫుడ్ పెట్టినానంటే ఏమైతుంది, లక్కీకి హీల్ అయ్యేదానికి హెల్ప్ చేసే బదులు డైజెషన్కి టైం స్పెండ్ చేస్తుంది. సో అప్పుడు తనకి హీల్ అయ్యేది చాలా లేట్ అవుతుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను, లక్కీకి ఎప్పుడు హెల్త్ బాగాలేదన్నా ఫుడ్ తగ్గించేస్తాడు, ఎక్కువ వాటర్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటాడు. సో లక్కీ బిన్నే క్యూర్ అయిపోతుంది. సో ఫీవర్ అంతా వస్తే కానీ చాలా రోజులు ఉండదు. సో అదే మన బాడీ ఇచ్చే సిగ్నల్స్, ఫీవర్ వచ్చినప్పుడు లేదా హెల్త్ బాగాలేనప్పుడే కాదు, నార్మల్గా కానీ అంతే. సమ్టైమ్స్ ఇప్పుడు మనకు కానీ అనిపిస్తుంది కదా, సో లక్కీ కానీ నాకు ఇప్పుడు ఫుడ్ తినాలని లేదు, నాకు వద్దు, నేను ఒక ఫ్రూట్ తినేస్తాను లేదంటే జ్యూస్ తాగుతాను లేదంటే ఇంకేమైనా తినేస్తాను, నాకు హంగ్రీ లేదు, సమ్టైమ్ అసలు ఏం తినకుండా నాకు అసలు హంగ్రీ లేదు, నాకు ఏం వద్దని పడుకుంటాడు. సో మనము లేదు తినకుండా పడుకునేస్తే ఎలా అనేసి వాడికి ఫోర్స్ చేసి తినిపించేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ బాడీకి ఏం కావాలనేది వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది, చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. సో వాళ్ళ బాడీ సిగ్నల్స్ మనము కిల్ చేయకూడదు. సో ఏమైపోతుందంటే ఇప్పుడు మనం ఫోర్స్ చేసుకొని తినిపించి వాళ్ళు కొంచెం పెద్ద అయినా కానీ వాళ్ళకి హంగ్రీ ఉందా తెలియదు, వేరే వాళ్ళు చెప్పాలి ఇంకా తిను ఇంకా తిను అనేసి. సో వీళ్ళ హంగ్రీగా వీళ్ళకి ఎంత ఫుడ్ తినగలుగుతారు, ఎప్పుడు ఆకలేత నివంత కానీ వేరే వాళ్ళ పైన డిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది. సో అలా కాకుండా వాళ్ళ బాడీ సిగ్నల్స్ వాళ్ళు ఇది చేసినారంటే వాళ్ళ హెల్త్కి కానీ వాళ్ళ గ్రోత్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళకి బై నేచరే వచ్చేసి ఉంటుంది. సో ఆ చిన్నప్పటి నుంచి మనం దాన్ని కిల్ చేయకుండా దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో కిడ్ ఒపీనియన్ పైన వెళ్ళినామంటే సరిపోతుంది. సో నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను లక్కీ హెల్త్ బాగాలేనప్పుడు. సో ఇలానే వేరే కానీ అంతే ఫుడ్ కానీ ఫోర్స్ ఫీడ్ చేసేదంతా చేయకూడదు. వాళ్ళ టమ్మీకి ఎంత పడుతుందని వాళ్ళకి తెలుస్తుంది. సమ్టైమ్స్ హంగ్రీ లేకపోయినా కానీ లేదా ఫోర్స్ ఫీడ్ మనం స్క్రీన్స్ చూపించి లేదా వేరే తింటే తింటారు, బట్ అసలు వాళ్ళ బాడీకి ఎంత కావాలి ఎంత తినాలి అంతా ఏం తెలియకుండా తింటారు. నేను పేరెంట్స్గా నాకు అర్థమవుతుంది అంటే ఒక పూట వాళ్ళు తినకపోతాయో ఫుడ్ తినలేదే అనేసి ఒక భయం స్టార్ట్ అవుతుంది. సపోజ్ వాళ్ళు వన్ డే తినకపోతే అసలు ఇంకా ఏమైపోయిందో అనేసి మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి స్టార్ట్ చేస్తాము. సో ఐ అండర్స్టాండ్, నాకు కానీ అనిపిస్తుంది సార్ అంటే నాకు లోపల ఉంటుంది ఏమి తినట్లేదు అనేసి. బట్ మనము నేనైతే లక్కీకి కొంచెం పేస్ ఇస్తాను, చూద్దాం ఏం చేస్తాడు. సో హంగ్రీ అయితే అడతాడేమో అనేసి ఇంకా కొంచెం నేను అబ్జర్వ్ చేసి మళ్ళీ దానికి నేను రియాక్ట్ అవుతాను. సో ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోయి తను మేబీ హంగ్రీ లేకుండా ఉండేదానికి కారణం ఏమి ఏమైనా ఇంకా నెక్స్ట్ ఒల్కి వస్తుంది అనేటప్పుడు వాళ్ళ బాడీ వచ్చి హీల్ చేసేదానికి ఫైట్ చేస్తూ ఉండొచ్చు. సో అందుకే హంగ్రీ క్లూస్ లేకపోవచ్చు. లేదంటే ఇంకా మేబీ ఆఫ్టర్నూన్ లేదా అలా నైట్ డిన్నర్ మీల్ ఎక్కువ అయ్యిండొచ్చు. సో నెక్స్ట్ మీల్ నాకు హెవీగా ఉంది వద్దు అనేసి స్కిప్ చేయొచ్చు. వాళ్ళు చెప్పలేరు కదా నాకు టమ్మీ ఫుల్ ఉంది ఇది ఉంది అది ఉంది అనేసి వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. సో ఇది ఈ హెల్త్ వైజే కాదు ప్రతి ఒక్కటి వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ క్లూస్ ఇస్తుంది. సో అది మనము దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని ఈవెన్ చూడండి చిన్నప్పటి నుంచి కానీ బేబీస్ మీరు చూడండి, స్ట్రేంజర్స్ టచ్ చేస్తే ఏడుస్తారు అండ్ స్ట్రేంజర్స్ దగ్గర ఈజీగా వెళ్ళరు. సో అది మంచిదే, ఎందుకంటే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనేది కరెక్ట్ కాదు కదా. సో ఆ క్లూస్ కానీ చూడండి, మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది, నో వీళ్ళు స్ట్రేంజర్ వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, నో ఇక్కడ హామ్ అవుతుంది మనం వెళ్ళకూడదు, సో నా బాడీ ఇలా ఉంటుంది, సో నేను ఇలా కేర్ తీసుకోవాలని. సో ఇవంతా కానీ మనము కిడ్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేసేది మర్చిపోకండి. అలాగే కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసింటే ఇలాంటి క్లూస్, అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.